ఒక్క నిమిషం వివేకానంద మీరు ఏమంటారు శ్రీనివాస్ గారు చిట్టి గారు ఒక్క నిమిషం ఒక విషయం ఏంటంటే సార్ దీంట్లో వాదోపవాదాలు శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడిచ్చిన తర్వాత మీరు మాట్లాడండి రిజల్ట్ బయటకు వస్తుంది మన కళ్ళ ముందే కనబడతా ఉంది రిజల్ట్ ఎట్లా ఉంది ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు ప్రజలకు ఎవరికి ఎవరి పట్ల విశ్వసనీయత చూపించారు ఎవరు ద్రోహులు ఎవరు అనుకూలులు ఎవరు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే వాళ్ళు అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉంది ఆ స్పష్టతతోనే ప్రజలు వీళ్ళందరూ ఇప్పటి వరకు అసలు మీరు మాట్లాడదు కానీ నా అప్పీల్ ఏంటంటే మీ అందరికీ చిట్టి గారు మీకు కూడా నా అప్పీల్ ఏంటంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ రాజకీయాలు ఎజెండా దీనిలోకి వెళ్దాం దానికన్నా ముందు ఓటరు ఏ అంశాలతో ఓటింగ్ వస్తున్నాడు అన్న అంశం మీద మనం మాట్లాడితే ఇట్ విల్ బి మోర్ అప్లికబుల్ అండ్ జనాలకి విమర్శ చేస్తున్నారు కాబట్టి జవాబు ఇవ్వాలి కాబట్టి నేను ఆన్సర్ చెప్పాలి చెప్పండి ఓటర్కు చాలా స్పష్టత ఉంది ఓటర్ అనే తెలంగాణ ఓటరు గత 50-60 సంవత్సరాలుగా చాలా రకాల అన్యాయాలకు గురైనటువంటి ఓటరు తెలంగాణ ఓటరు ఓ 4 సంవత్సరాల కింద వచ్చినటువంటి తెలంగాణ ఇది తెలంగాణ ఒక పసికొని అనే విషయం పార్టీలకు లేకపోయినా అవగాహన ప్రజలకు ఉంది అయితే గత పాలనతో పోల్చుకుంటారు ఎవరైనా కానీ ఓటర్ తెలంగాణ ప్రజలు ఎవరైనా కానీ గత 5 సంవత్సరాల పూర్వం ఇట్లాంటి పరిపాలన ఉండింది ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రంగా వచ్చిన తర్వాత కేసీఆర్ అనే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ లైన్లో వెళ్తున్నాడు ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు పేదల గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు రైతుల గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు ఉద్యోగుల గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాతనే ఓటరు ఎవరికి మనం మళ్ళీ అధికారం అప్పచెప్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేటువంటి ఆలోచన చేస్తారు తప్పకుండా ఎందుకంటే ప్రతిపక్షాలు అనే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ చెప్పుకుంటుంది దుమ్మెత్తి పోస్తే అధికార పక్షం మీద అవన్నీ జరుగుతాయి అవన్నీ పీక్ మూమెంట్లో పీక్గా జరిగినాయి ఎంత జరగానో అంత జరిగినాయి కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఎన్ని రకాల విమర్శలు అసలు సిస్టమ్ లో కాంగ్రెస్ మాట్లాడిన మాటల్ని కాంగ్రెస్ మేము తెలంగాణ తెచ్చాము అన్న మాటలు ప్రజలు రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ తొక్కిపడినప్పుడు ఈ తల్లి సోనియా తల్లి ఏమైంది అలాగే కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వను అసెంబ్లీలో అన్నప్పుడు ఈ తెలంగాణ ఈ సోనియా తల్లి ఏమైంది ఎక్కడో దాక్కుందా ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళ మాటలకు వీళ్ళు అటాక్ చేయాల్సిన మార్గం తప్పి వదిలేసుకుని తెలుగుదేశం మీద ఆధారపడిపోయారు తెలుగుదేశం వాళ్ళు ఈయన తెలుగుదేశం ఏనాడు తెలంగాణకి సపోర్ట్ కాదు ఎందుకంటే మేము కాకినాడలో మేము తీర్మానం చేసి వాజ్పేయి గారి గవర్నమెంట్లో మేము ఆ ఫైలు అద్వానీ గారు ఆ ఫైల్ తీస్తానంటే నేను మద్దతు ఉపసంహరించుకున్నాను అన్నాడు సో ఈయన ఎప్పుడు వ్యతిరేకం బాలనాయకు తప్పు ఎక్కడ చేశారు బాలనాయకు ఏమన్నాడు వీళ్ళ తరపున మాట్లాడుతూ బాలనాయక్ ఏమన్నాడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా కలవలేదా అలాగే తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళు కలుస్తా అన్నారు అన్నప్పుడు వీళ్ళు ఖండించలేకపోయారు లెట్ మీ ఫినిష్ ఖండించలేకపోయారు ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ చివరిలో పెరిగింది చూసారా ఎందుకు పెరిగిందంటే 70 పెరగటానికి విలేజెస్ రూరల్లో ఒక నేను ఖమ్మం ఇన్ఛార్జిగా నేను తిరిగాను ఒక భయం ఏం పడుతుంది వీళ్ళకి పొరపాటును ఈ కూటమికి ఇస్తే ఒకవేళ కలిపేస్తారేమో మళ్ళీ తెలంగాణ తీసుకెళ్లి తెలుగు తెలవాళ్ళ తెలుగు వాళ్ళు కలిపేస్తారేమో ఈ చంద్రబాబు చిట్టిగారు నా ప్రశ్న వచ్చి మీకు నా సూటిగా ప్రశ్న ఏంటంటే మీరు ఖమ్మం లాంటి ప్రాంతంలో తిరిగాను ఓటర్ మూడ్ నాకు తెలిసింది అని చెప్తున్నారు నాకు అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇతర పార్టీల వాళ్ళు గెలుపు ఓటర్ల మీద అనాలిసిస్ లో ఎక్కువ బిజీగా ఉన్నారు కానీ తమ పార్టీని ఓటర్ మూడు తిప్పుకోవడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనిపిస్తుంది మీ ఇచ్చే అనాలిసిస్ వాళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు ఆ ఓటర్ని మేము తిప్పుకోవడానికి ప్రయత్నంలోనే ఆ ప్రయత్నంలోనే ఈ విన్నాం ఈ ప్రయత్నంలోనే ఈ విషయాలు బయటపడ్డాయి తెలుగుదేశం కాంగ్రెస్ కనుక తెలుగుదేశం చంద్రబాబును ఎక్కువగా ఉపయోగించకుండా ఓన్లీ స్టేట్మెంట్ వరకు అక్కడ ఉండి స్టేట్మెంట్ వరకు ఇచ్చుంటే కాంగ్రెస్ నిజమైన మీరు మీరు చెప్పేవన్నీ కరెక్ట్ అనుకుందాం కాసేపు ఆ కరెక్ట్ అనుకుందాం అదంతా నెగిటివ్ అయింది అనుకుందాం కూటమికి
ఆ ఓటు బీజేపీ ఎందుకు టర్న్ చేసుకోలేకపోయింది? మేము ఎందుకు టర్న్ చేసుకోలేదు? మీరు ఇవాళ చూడండి పర్సంటేజ్ ఎంత పెరిగిందో చూడండి, ఒకరి పర్సంటేజ్ ఎంత పెరిగిందో చూడండి. ఓటింగ్ ప్యాటర్న్ బాగా పెరిగింది. మేము సీట్లు సీట్ల విషయంలో వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది ఆ ఓటింగ్ ప్యాటర్న్ బట్టి సీట్లు గెలుస్తామని ఈ డబ్బుల వరద ఈ వీళ్ళు ఈ విచ్చల విడిగా చంద్రబాబు కాంగ్రెస్ ఇచ్చేసేసి చంద్రబాబుకి ఆంధ్రాలో చంద్రబాబు చంద్రగీతం ఆంధ్రాలో ఒక్క నిమిషం నాకు చెప్పానండి. ఇక్కడ డిబేట్ లో మొత్తం 5 ఉన్నారు, నేను మోడరేటర్ గా ఉన్నా. ఇలా అరుచుకుని మీ ఇద్దరు ఏటైతే మీ ఇద్దరు వేరే స్టూడియో పంపిస్తాను, ఆ స్టూడియోలో కూర్చుని మీ ఇద్దరు మాట్లాడుకోండి, డెక్కరం పాటించండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ పార్టీ అంటే మీకు కోపం వస్తుంది ఖచ్చితంగా, మీరు మీకు అవకాశం వస్తుంది, అవకాశం వస్తుంది. కానీ ఒక్క నిమిషం చిట్టి గారు, ఒక్క నిమిషం. ఇలా మీ ఇద్దరు పెద్ద పెద్దగా అరుచుకోవడం ద్వారా ఏం జరుగుతుందో నేను సింపుల్ చెప్తా. ఏం జరుగుతుందంటే ఇక్కడున్న మిగతా 3 ప్లస్ 4 అసలు అర్థం కాదు. మా 4-5 కాకుండా 4 కాకుండా చూసే పబ్లిక్ కి అసలు ఏమీ అర్థం కాకుండా ఏదో పిచ్చుకోవాలా అని చెప్పి ఛానల్ మారుస్తారు. అది మీకు అవసరం అనుకుంటే పెద్ద పెద్దగా అరవండి, ఇంటరప్ట్ అవ్వండి. లేదంటే డీసెంట్ గా 1 మాట్లాడినవ్వండి. మీ అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు అంతసేపు ప్రచారం కావాలి, నేను మీకు అంత సమయం నేను ఇస్తాను. చిట్టిగారు చిట్టిగారు రాగండి, ఆగండి, నేను మీకు అవకాశం ఇస్తా, మీరు రాగండి. శ్రీవాస్ గారు మీరు చెప్పండి ఇప్పుడు అనుకున్నారు, ఆగండి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో అక్కడ రిజల్ట్ అయిపోయింది వస్తుంది, అది పక్కన పెట్టండి. ఓకే, ఒక పవిత్రమైన పార్టీ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఒక పవిత్రమైన పార్టీ, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ, కష్టజీవుల కోసం పుట్టిన పార్టీ, హైదరాబాద్ నగరం నడిబొడ్డున పుట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఇక్కడ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రక్షణ ఏర్పడ్డది. ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ప్రజాకూటమి టిఆర్ఎస్, ప్రజాకూటంలో మెయిన్ పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ లీడరు టిఆర్ఎస్ లీడర్ కామ్కొన్నారు, భారతీయ జనతా పార్టీ టీడీపీ మొన్నటిదాకా ఇద్దరు కలిసి ఉన్నవాళ్ళు, మొన్నటిదాకా ఇద్దరు కలిసి ఉండి దోస్తానం చేసి 4.5 ఏళ్ల పాటు అంతా చేసి ఇవాళ వచ్చి ఇక్కడ వచ్చి కొట్లాడుకుని మేమంతా పెద్ద శత్రులు అని పెద్ద పెద్ద కలుసుకున్నంత మాత్రం ఎవరు నంబర్? ఇక్కడ ఒకసారి జ్యోత్స్న గారిని మాట్లాడిద్దాం. జ్యోత్స్న గారు మీరు మాట్లాడదు కానీ ఇప్పుడు ఈ ఓటింగ్ సరళి ఆర్ ద రిజల్ట్ ఏదైతే మనం చూస్తున్నామో, ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ అవకాశవాద రాజకీయాలు. ఎందుకంటే 4.5 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఇస్ డూయింగ్ బ్లండర్స్ అండి, బ్లండర్ మీద బ్లండర్, బ్లండర్ మీద బ్లండర్ వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు 4.5 ఏళ్ల నుంచి. ఏ ఒక్క ప్రతిపక్షం కూడా, నేను ఏ ఒక్క ప్రతిపక్షం ఎందుకన్నా అంటే కాంగ్రెస్ కి ఛాన్స్ ఉండే, బీజేపీకి ఛాన్స్ ఉండే. అవుట్ ఆఫ్ ది బ్లూ ఆఫ్టర్ 4.5 ఇయర్స్ వీ గెట్ టు హియర్ అబౌట్ తెలంగాణ టీడీపీ. లేకపోతే విత్ డ్యూ రెస్పెక్ట్ టు టీడీపీ అండ్ ఆల్ ది సంక్షేమ పథకాలు ఏవైతే ఇప్పటివరకు టీడీపీ తీసుకొచ్చిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నిటికీ విత్ డ్యూ రెస్పెక్ట్ వాట్ ఐ కాల్ ఇస్, 4.5 ఏళ్ల నుంచి ఏ రోజున మాకు టీడీపీ పేరు వినపడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఏ పొలిటికల్ పార్టీకి తెలియదన్నా. నేనేమంటున్నా అంటే జస్ట్ క్యాజువల్ గా బయట కూర్చొని మీకు చూసే వాళ్ళకి ఏమన్నా సడన్ గా ఏమంటారు అని అంటే, వెన్ వీ టాక్ అబౌట్ దిస్ ఎలక్షన్స్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు రోజుకొకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. 4.5 ఏళ్ల నుంచి ఎవరు మాట్లాడలేదు ఎక్సెప్ట్ ఫర్ అడపా దడపా చిన్న 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 చిన్నవి తప్పించి, కోర్టు కేసులు తప్పించి. ఏ రోజున వీ డిడ్ంట్ హియర్ దోస్ వాయిసెస్. బీజేపీ వాళ్ళైతే అసలు మేము అది ఏమంటారంటే సెంటర్ లో ఉన్న పార్టీ అయినా అనేటువంటి ఒక డౌట్ మాకు అనలిస్ట్లు గా మాకు చాలా వచ్చింది. అసలు వాళ్ళు సెంట్రల్ పథకాల గురించి ఏ రోజున మాట్లాడరు, ఏం చేయరు. ఇవాళ సడన్ గా మోడీ గారు వస్తారు, అమిత్ షా వస్తారు, అందరు వస్తారు ఇక్కడ. ఎప్పుడు? నువ్వు ఎలక్షన్లకి 10 రోజుల ముందర. దట్ ఈస్ నాట్ క్యాంపెయినింగ్, దట్ ఈస్ నాట్ ఎలక్షనింగ్. నేను ఏమంటున్నా అంటే ప్రజలంతా పిచ్చోళ్ళుగా లేరు. అండ్ ఇవాళ జరిగింది ఏంటంటే, కూటమికి వచ్చిన మేజర్ నెగిటివ్ పాయింట్, ఐ హోప్ దే టర్న్ ఇట్ ఇంటూ పాజిటివ్. నాకు నిజంగా ఎక్కడో డీప్ డౌన్ ఇన్ ద హార్ట్ ఐ ఫీల్
ఒక చేంజ్ రావాలి తెలంగాణలో అని మేము కూడా అనుకుంటాం. కానీ రావట్లేదనే బాధ కూడా ఉంది. నేను క్లియర్గా చెప్తున్నా, రావట్లేదనే బాధ ఎందుకుంది అని అంటే దే కుడ్ నాట్ క్యాష్ ఇట్. ఇవాళ రోజున తెలంగాణ సెంటిమెంట్ మీద ఏదైతే ఆయన మాట్లాడుతున్నా ఇవాళ వర్కౌట్ కాదు అంటే అది తప్పు, అది తప్పు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను ఇన్నేళ్లు కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడిందే తెలంగాణ సెంటిమెంట్ మీద. జస్ట్ 4.5 ఇయర్స్ తర్వాత ఆ సెంటిమెంట్ ప్రజల దిమాగ్లలోంచి పోతుంది అనుకోవడం చాలా ఫూలిష్నెస్. అది పోదు, ఇట్ ఇస్ స్టిల్ ఎఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ తెలంగాణ సెంటిమెంట్ ని టీఆర్ఎస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా క్యాష్ చేసుకున్నారు, చాలా బ్రహ్మాండంగా క్యాష్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన నెగిటివిటీ ఎక్కడైంది అని అంటే, వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద ఒక అభాండం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ పాపం అన్ఇంటెన్షనల్ గా ఇట్ ఇస్ బికమింగ్ ట్రూ. అన్ఇంటెన్షనల్ గా ఇట్ ఇస్ బికమింగ్ ట్రూ. ప్రాబబ్లీ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకపోతుండొచ్చు. చంద్రబాబు ఎఫెక్ట్ ఉంటుంది, చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఏదైతే నిజమే. ఇందాక శ్రీనివాస్ గారు అన్న పాయింట్ చాలా క్లియర్ కట్ గా నిజమేంటిది అని అంటే, ఖచ్చితంగా ఇవాళ రోజున టార్గెట్ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ముందర పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేసిండ్రు, చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేసిండ్రు. దట్ ఈస్ అ ట్రంప్ కార్డ్, దట్ ఈస్ అ ట్రంప్ కార్డ్ అండ్ అ వెరీ లాంగ్ ట్రంప్ కార్డ్ యూజ్డ్ బై కూటమి. అది ఆ ట్రంప్ కార్డు కనుక వాళ్ళు యూజ్ చేయకుండా ఉండుంటే, జస్ట్ బేస్డ్ ఆన్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకొంచెం బెనిఫిట్, నేను అనేది బెనిఫిట్ అయ్యేది, బెనిఫిట్ అయ్యేది. న్యూ ఆర్గ్యుమెంట్ అండి, అంటే దాని మీద మీరు ఎంత మటుకు ఐక్యూ చూస్తారు? బీజేపీ నుంచి వచ్చిండ్రా, టీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రా, నాకు అర్థం కానీ ఇంతసేపు అంటే ప్రతి ఒక్కరి దానిలో ఏమి పెడుతున్నాడు అంటే, నేను కూడా చాలా చర్చల్లో పాల్గొన్నా కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తెలంగాణ కానీ చెప్పుకోలేదు. చిట్టిబాబు గారు దేశానికి ఏం చేసిందని చెప్పుకోలేదు. చిట్టిబాబు గారు డిస్టర్బ్ అవుతుంది, టీఆర్ఎస్ ఏం చేసింది ఖమ్మంలో నేను సర్వే చేస్తే టీఆర్ఎస్ బాగుందని చెప్తున్నాడు. ఇవి ఇంత దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటుంది వస్తే ప్రతినిధులు చిట్టిబాబు గారు నిజాలు చెప్పడానికి నీ పార్టీ కార్యాలయం ఉంది, నీ పార్టీ సమావేశాలు ఉంటాయి. కాదండి, టీవీ ఇప్పుడు హర్ష ఓటింగ్ గురించి మాట్లాడండి. అబద్ధాలు 119 సీట్ల పోటీ చేసి నీ గురించి చెప్పుకోవాలంటే గాల గురించి చెప్తాను సార్. మీరు మనం గురించి చెప్పండి, ఆయన తన మాట్లాడాలి, మేము నీ తన మాట్లాడాలి. ఇండివిజువల్ గా అది టార్గెటింగ్ కాంగ్రెస్ చెప్పండి. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు పెడుతున్నారు వీళ్ళు టీడీపీ తన. 3-4 నెలల కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కాగినారు వీళ్ళు. వీళ్ళు ఇప్పుడు వచ్చి టీడీపీ తన తిట్టుకుంటారు అంటే మీరు అన్నది వాస్తవమే. వ్యూవర్స్ యాక్సెప్ట్ చేయరు వీళ్ళ తిట్టుకు గోళమే, కనుక వదిలేసేయండి. మీ భారతీయ జనతా లీడ్స్ చూసుకుంటారు, లీడ్స్ అంటే ఆయన మాట ఆయన రెండు చెప్పకపోతే నేను వచ్చి నా కూలి గిట్టువాడు డిజిలాండ్ గిట్టువాడు కావాలి కదా, నేను ఇయర్ కదా టీఏడీఏ ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీ మురళీధర్రావు గారు ఏం చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తున్నాం మొత్తం మేమే ఏకపక్షంగా మేము ఇది చేస్తామన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత 20 అన్నారు, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ సర్వేలో చూసి 7 అంట్రీ 5 అంట్రీ. మీరే మిమ్మల్ని ఓడి అడుగుతున్నారు కదా, మిమ్మల్ని పట్టించుకుంటున్నాం పట్టించుకుంటలే మేము, మీరే చెప్తున్నారు. మళ్ళీ మీ అంతా మీరే పోతుంది టీఆర్ఎస్కి మేము బేషరతులతో కూడిన మద్దతు ఇస్తాము అంటారు. రేపు ఏమంటారు, కర్ణాటక తరహాలో మీరు మమ్మల్ని అక్కడ రానియలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఇక్కడ రానియకుండా టీఆర్ఎస్కి ఇస్తామంటారు. మీకు ఇంత మంచి అవగాహన ఉన్నప్పుడు మేడం గారు కూడా స్పష్టంగా ఒక మాట చెప్పింది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పుడైనా ఎండగట్టిందా, లేదా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలవుతుంటే ఏం అమలవుతున్నాయి? టీఆర్ఎస్ భవన్లో సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వాళ్ళు టీఆర్ఎస్ భవన్ సంబరాలు తీసుకుంటున్నారు, లీడ్ 84 పైన లీడ్ ఉందని అంటే మీ ఊళ్ళు మా కాంగ్రెస్ గాంధీ భవన్ పోయినట్టున్నారు ఎట్ న్యూస్ వాళ్ళు, అక్కడ కూడా ఉంటాయి సంబరాలు మాకు వస్తున్నాయి సాయంత్రం చూసుకున్నాం సార్. అయితే నేనేమంటున్నా అంటే మేడం అన్నట్టు అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి, రాష్ట్రం ఏమైనా అమలుపరచకపోతే వీళ్ళు గొంతు ఎత్తినరా, మేము కేంద్రంలో లేము రాష్ట్రంలో లేము, మేము ఎంతసేపు ఉన్నా ప్రజల పక్షాన పోరాటాలే, కానీ ప్రజలకు మీరు ఇస్తున్న విధానాలు ఇక్కడ అమలు కాకుంటే కూడా అడిగే బాధ్యత మీది లేదా? ఈఆర్ఏలో ఓ సంఖలు గుద్దుకొని మీరు కేసీఆర్ ఉంటే ఇగో ఇవన్నీ కాదు. నేను ఇంకొకటి చెప్తాను సార్, ఇక సరళికి వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇంతసేపు తిన్నా కూడా చెప్పకపోతే నాకు హాయి ఉండదు.
సరళ విషయానికి వస్తే ఇవాళ ఓటర్లు అనేది ఒక నాకు తెలిసి ఒక మూడు రకాలు ఉంటారు. ఒకటి ఫిక్స్ అయిన ఓటర్లు, రెండు ప్రలోభాలకు లొంగి ఓటర్లు, మూడోది నిర్లిప్తత. ఏ ఎవన్ కేసు ఏమొచ్చింది తప్ప ఇప్పుడు మరి 73% ఏంటంటే మిగతా 27% ఎక్కడ ఉన్నారు మరి? ఓ 7% ఎన్ఆర్ఐలో లేకపోతే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నా కూడా 20% ఆఫ్ పీపుల్ ఎవన్ కేసు వచ్చేది ఏముంది తప్ప గీడేం చేసిన గాడేం చేసిన అంటూ రకాలు, మూడు రకాలు ఉంటారు. ఇక మొదటి రకం ఎవరికి ఫిక్స్ అయిందనేది మాకు తెలుసు, ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేసాం కాబట్టి మాకు ఫిక్స్ అయ్యిండ్రు, ఇది ఆరోపణ కాదు. రెండో రకం ఏంటంటే మభ్య పెట్టడానికి ప్రలోభాలకు లొంగే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ మద్యాన్ని అయితే ఏరులై పాలించింది. నేను వాస్తవాలు చెప్తున్నా, చిట్టిబాబు గారు మీరు అడ్డం రావద్దు, మీరంటే గౌరవం నాకు, మళ్ళీ ఇలా మరిద్దరం కొట్టాడే పరిస్థితి తీసుకురావద్దు. అయితే ఎందుకు ఏరులై పారిందంటే నేను ఏదైనా కూడా ఫ్యాక్టే చెప్తున్నా. ఇలా యాప్టెక్ అని ఉంటుంది, యాప్టెక్ అని ఉంటుంది అంటే ఈ లిక్కరు డిపోల నుంచి తీసే యాప్టెక్ ఉంటుంది. మీరు టీవీ వాళ్ళు కాబట్టి మీకు కూడా మాకనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నేను ఈ గంట ఇక్కడ మాట్లాడతా, ఇలా మాది ఎట్లయిందంటే స్పెషలిస్ట్ డాక్టర్ లాగా అయింది. ఇప్పుడు ఈ నర్సింగ్ హోమ్లో 2 గంటలు, ఇంకో నర్సింగ్ హోమ్లో 2 గంటలు, ఇంకో నర్సింగ్ హోమ్ ఇలా మాది ఉంటుంది. మీరు మాత్రం అందరు ఎనలైజ్ చేస్తుంటారు కాబట్టి మీరు తీసుకోండి యాప్టెక్. కొంగరకరాన్ సభ తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికల మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వచ్చే వరకు నామినేషన్స్ కంటే ముందే ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం 10 కోట్ల మద్యం కనుక తీసుకోకపోతే నేను దేనికైనా సిద్ధం. ఇవాళ మీకు తెలుసా సార్, లాస్ట్ 2 రోజుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పంచిన మందు తాగిన తర్వాత పడేసిన ఖాళీ సీసాలు అమ్మితే మిజోరాం, అస్సాం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు ఎన్నికలు జరపవచ్చు. కానీ నిన్నటి వరకు మీరందరూ కూడా మీకు ప్రభుత్వ వ్యతిరేక చెప్పలేరు. నేనేమంటున్నా సార్, మేము సచ్చిలో అని కాదు, మా క్యాండిడేట్లు కొనలేదు, బీజేపీ క్యాండిడేట్ కొనలేదని కాదు, మా చిట్టిబాబు గారు తెలియదు, మా చిట్టిబాబు గారు ఒక మేధావి ఓటు చెక్కలే తిరుగుతున్నారు. ఇలా బీజేపీలో నాకు మొత్తం తెలుసు, ఇలా మొత్తం తెలుసు నాకు, ఇలా వీళ్ళు ఎంత కొన్నారు నాకు దగ్గర ఉంది, నగరకరణ దిలీప్ ఎంత కొన్నాడు, అమరావతి నేను అయ్యో ఆ మాట మాత్రం ఇలా చెప్పాను. మేము సచ్చిలో కాము, మా క్యాండిడేట్ తప్పదు ఇక పోటీ కదా, ప్రజలు మంచిగా ఓటేస్తారేమో అనుకుంటున్నాం, ప్రజలు దీనికి కూడా నేను చెప్పిన ఒక బెల్ట్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దీనికి కూడా ఉంటారు కాబట్టి. అంటే టీఆర్ఎస్ ఆ లీడ్ అలా రావడానికి బ్రీఫ్ గా మీరే అనుకుంటున్నారు? ఎస్, మద్యం ఒకటి కారణం అన్నారు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లను ప్రలోభాలకు గురిపెట్టి డైవర్ట్ చేసుకున్నారు. ఒకటి, టీఆర్ఎస్ ఈ 3 ఏళ్ల 4.5 ఏళ్ల కాలంలో ఇక్కడ కూడా 3 అంశాలు ఉంటాయి, అభివృద్ధి, సంక్షేమం, జనాకర్షక. అభివృద్ధి అనేది భావితరాలకు పనికొస్తుంది లేదా ఈ తరంలోనే ముసలితనంలో మనకు ఉపయోగపడుతుంది. ఉత్పత్తి ఉంటుంది, ఉత్పాదకత ఉంటుంది, ఉద్యోగత వస్తుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఇవంతా ఒక ఎకనామికల్ సిస్టమ్. దానికి టీఆర్ఎస్ పట్టించుకోలేదు మేడం, మేడం కాబట్టి మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సంక్షేమం. సంక్షేమం అంటే ఏంటంటే ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇలా రైతు బంధు సంక్షేమం కిందికి వస్తుంది. రైతు బంధు సంక్షేమం కిందికి వచ్చినప్పటికీ కూడా ఆ రైతు బంధులో ఉన్న లోపం ఒకటి జనాకర్షక కిందికి వచ్చింది. ఏం లోపము? ఫామ్ హౌస్ ఉన్న ఎన్ఆర్ఐకి కూడా రైతు బంధు పథకం ఇవ్వడము, లేదా హైలీ ఐటీ పేరు కూడా. సో ఇవన్నీ కూడా నేను అదే చెప్పండి, వీళ్ళు ఇంతసేపు మాట్లాడారు సార్, మౌనంగా కూర్చున్నా, నాకు వస్తున్నారు ఏమన్నా తప్పు కూర్చుని వస్తాయి, నాకు మెసేజ్ వచ్చినాయి ఏమన్నా గట్టిగా మాట్లాడుతూ తెలిసి ఇస్తాయిందని మెసేజ్ పెడుతుంది మా వివేకానంద నాకు తెలుసు. అయితే ఇంకా గౌరవం మౌనంగా కూర్చున్నా, ఇలా ఎట్లా ఆయన ఇలా గాల్లో వెళ్తున్నాడు అని. అయితే నేనేమంటున్నానంటే అయితే సార్ ఏమంటున్నంటే రైతు బంధువులు కూడా జనాకర్షకు ఉంది. ఎన్ఆర్ఐలకు, అత్యధిక ట్యాక్సీ పే చేసేలకు, ఎంప్లాయీస్ సార్, భార్యాభర్తలు ఇద్దరు గజిటెడ్ ఎంప్లాయీస్ ఉంటే 3 లక్షల శాలరీ వచ్చి వాళ్ళ సంవత్సరానికి 2 లక్షలు 80 కడుతుంటే అలాగే రైతు బంధు చెక్ వచ్చింది. ఇది జనాకర్షక. ఇంకా జనాకర్షణ మీద ఎక్కువ కేంద్రీకరించింది ఏది? కిట్టు. బడి పిల్లలకు అమ్మాయి సహజంగా ఏ పార్టీ అయినా కానీ సంక్షేమంలో కూడా జనాకర్షత ఏదో కొంత యాడ్ చేసుకుంటున్నా. 3 రకాలు తీసుకోలేదు సార్, జనాకర్షక అనేది తప్పదు, ఎందుకంటే మార్క్ ఉండాలి. మా పార్టీ అధ్యక్షుని మార్పు, ప్రాంతీయ పార్టీ అయితే అధ్యక్షుని మార్పు, జాతీయ పార్టీ అయితే పార్టీ మార్పు, ఇవన్నీ ఉండాలి. నేను కాదనడం లేదు. బడి పిల్లలకు అమ్మాయిలకు ఇచ్చే కిట్ల మీద కూడా కేసీఆర్ ఫోటో, కడియం సిఆర్ ఫోటో వేసుకున్న దౌర్భాగ్యకరమైన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. అయినా జనాలు ఓట్లు వేస్తున్నారు. ఏం చేస్తాం ఇంకా మనం? ఏం మాట్లాడాలి చెప్పండి. బడి పిల్లలకంటే అమ్మాయిలకు కిట్లు ఇస్తే కూడా మీకు అర్థమైంది, నేను ఇంత డెప్త్ చెప్తున్నాను. దాంట్లో దీంట్లో మీద కూడా కిట్ల మీద ఇస్తే కూడా ఎవరు చెప్పుకోవాలి? గర్భిణీశ్రీలకు ఇచ్చిన కిట్ల మీద అంటే ఓకే, వాళ్ళు దే ఆర్ ఎల్డర్స్, మెచ్యూర్డ్ కథ. అమ్మాయిలకు ఇచ్చే కిట్ల మీద పెడితే కూడా ఇది దౌర్భాగ్యం. ఇది జనాకర్షక పథకాలు. సంక్షేమ పథకాలు అంటే రైతు బంధు పథకాలు లాంటివి. ఇలా ఈ పథకాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే ఇవ్వబోతుంది, ఉద్యోగాల సృష్టి జరుపు అంటే జరపకపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐ గారు 2013లో సోనియా గాంధీ గారు చట్టం చేసి 19 సెప్టెంబర్ రోజు చట్టం చేసిస్తే 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి, 180,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరికే కంపెనీని బీజేపీ ఇయ్యప, టీఆర్ఎస్ కొట్లాడి తీసుకురాకపా,
ఇక ఇక ఇటువంటి ఒక ఉద్యోగాల సృష్టి చేయలేని పార్టీకి మెజార్టీ వస్తుందంటే టీవీలు చూద్దాం ఏం చేసేది అంతకన్నా ఒక్క నిమిషం మీరు సాగ్ చేస్తే మళ్ళీ కౌంటర్ వస్తుంది బాధ చూస్తుంది చూడండి బాధ చూస్తే నాకు కూడా బాధ ఎందుకంటే 60-70 ఏళ్ళు అధికారం చెలాయించారు కేంద్రంలో రాష్ట్రాల్లో సార్ మాట్లాడారు విషయం ఏంటంటే 60-70 ఏళ్ళు అసలు అసలు అధికారాన్ని మొత్తం దేశాన్ని మొత్తం గంప గుత్తగా చిన్న రాష్ట్రం కొత్త పసికూడ లాంటి ఒక తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొన్ని సంక్షేమ పేద ప్రజల గురించి విద్యార్థుల గురించి ఉద్యోగుల గురించి అందరి గురించి ఒక సంక్షేమ పథకాలు తీసుకొని పోతే దాన్ని కూడా ఆకర్షణ పథకాలు అని చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగాల కల్పన గురించి కూడా గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. జోనల్ వ్యవస్థను కూడా తీసుకురావడం చెప్పండి. ఇప్పుడు మొన్నటిదాకా పోలింగ్ సరళి అదంతా కూడా చూసి నేషనల్ ఛానల్స్ అన్ని అండ్ అందరూ కూడా విశ్లేషకులు చూసి నెక్ టు నెక్ ఉంటుంది ఇది ఒక్క టీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా మొదటి నుంచి చెప్తున్నారు మాకు ఇన్ని స్థానాలు వస్తాయని నెక్ టు నెక్ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో లీడ్స్ చూస్తుంటే ఎక్కడ కంపారిజన్ లేకుండా ఉంది. నెక్ట్ నెక్ ఉంటుందని చెప్పలేదు మొదటి నుంచి 100 సీట్లు వస్తాయని చెప్తాను. నెక్ట్ నెక్ ఉంటాయని మీడియా చెప్పండి ప్రతిపక్షాలు చెప్తాయి మేమే కాన్ఫిడెంట్ అయినా ఉన్నాము మా పట్ల ప్రజలకు ప్రజల పట్ల మాకు నమ్మకం ఉంది స్పష్టత ఉంది. కానీ ప్రచారంలో చాలా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా వ్యతిరేకత వచ్చింది అది చూసాను అంటే చాలా మంది చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఒక ఊర్లోనో ఒక గల్లీలోనో ఒక ఏరియాలోనో మనం ఉన్న చోట అందరు 100% మనల్ని అభిమానించే వారు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వారు ఉంటారు, తీవ్రంగా ద్వేషించే వారు కూడా ఉంటారు. ఆ ఒకరు ఇద్దరు ఎవరో ద్వేషించి ఒకవేళ గొడవడంత మాత్రాన మొత్తం నియోజకవర్గం అంతా వ్యతిరేకంగా ఉందని భావించడానికి వీలు లేదు. అయితే ఒకటి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీడియా చాలా పెరిగింది, సోషల్ మీడియా ఇది చాలా చాలా పెరిగింది కాబట్టి ఒక చిన్న రీసెంట్గా పెద్ద రీసెంట్గా చూపించుకోవచ్చు. దాన్ని చూపించి మొత్తం వ్యతిరేకతుంది మొత్తం వ్యతిరేకతుంది అంటే ఉండదు. అట్లాంటి వ్యతిరేకతలు ప్రతిపక్షం మీద ఉంటాయి, ప్రతి పార్టీ ప్రతి మీద ఉంటాయి. ఇది దాన్ని తీసుకొని ప్రభుత్వం మొత్తం ఇదే వ్యతిరేకత అని అనుకుని దాన్ని హైలైట్ చేసేసి వ్యతిరేకత సృష్టిద్దామని ప్రతిపక్షాలు ప్రయత్నించినాయి కానీ సఫలీకృతం కాదు కదా. ప్రజల్లో ఏముందని ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎవరు నేనేం చెప్తున్నాను వారేం చెప్తున్నారు వారేం చెప్తున్నారు మీరేం చెప్తున్నారు ఎవరేం చెప్తున్నారు ప్రజలు వాళ్ళు ఆలోచిస్తారు అందరు మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రచారం ఎక్కినప్పుడు ఏం చెప్పారు అందరు చెప్పేది వినండి ఒక చోట కూర్చోండి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి సరే నిర్ణయం చేయండి అని చెప్పారు. అంత తప్పించి నాకే ఓటైన కూడా చెప్పారు నేను తప్పు చేస్తే నాకు ఓటు వేయకుండా అని చెప్పాడు. అలా ప్రచారం జరిగింది. అటువంటిప్పుడు ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు నేను చెప్పేదాకా నిజమేంటుంది అబద్ధమేంటుంది. చిట్టిగారి గారు ముందు చర్చలో పాల్గొనడానికి రామ్మోహన్ గారు బండ రామ్మోహన్ గారు మనతో జాయిన్ అయ్యారు లోక్సభ పార్టీ నుంచి. రామ్మోహన్ గారు టెన్షన్ చూస్తున్నారు టెన్షన్ చూస్తున్నారు టీఆర్ఎస్ లీడ్లో ఉంది ఏంటి మీ విశ్లేషణ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు అంత లీడ్లో టీఆర్ఎస్ రావడం కారణం అనుకుంటున్నారు? గతంలో అనేక చర్చల్లో అనేక విశ్లేషణల్లో నెక్ టు నెక్ ఉంటుంది అనే ఉన్న దీన్ని టీఆర్ఎస్ అవుట్ అండ్ అవుట్గా లీడ్లోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఇంకొక గంటలో ప్రజల తీరు పూర్తిగా స్పష్టంగా తేలిపోయే సందర్భం ఉన్నది. చర్చలో ఎప్పుడు వేడి పుట్టద్దు వెలుగు పుట్టాలి. ఆ లైట్ వెలిగిస్తే మంచిది వేడి పుట్టదు. అట్లాగే చర్చల్లో అరిస్తే నిజాలు అబద్ధాలు అబద్ధాలు నిజాలు ఎప్పుడు కావు. నా ఉద్దేశం ఏంటంటే వాస్తవం ఒకటి ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం. రెండు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు కనుక 4-5 విషయాలు నేను చెప్పగలను. మొట్టమొదటిది ఎన్నికలు మొత్తం చూస్తే నేను ఎన్నికల నిఘా వేదిక తరఫున 22 జిల్లాలు పూర్తిగా తిరిగాను. 10 రోజుల్లో 22 జిల్లాలు తిరిగాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 జిల్లాలు తిరిగాను. అందరికన్నా చదువుకున్న వాళ్ళే కొంచెం కన్ఫ్యూజన్ చెప్పుకున్నారు. మొత్తం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు అనుకున్న వాళ్ళే హ్యాంగ్ అని రకరకాల 3 రోజులు ఆశల పల్లెకిలో ఊరేగించారు అందరి. ఇది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే నేను మొదటి చెప్తున్నాను 22 జిల్లాల్లో ఎన్నికల పొరపాట్ల గురించి చర్చించడం కలెక్టర్ని కలిసిన అదొక పార్ట్ అయితే ఎవరైనా అడిగితే చాలామంది స్పష్టంగా నిరక్షరాస్యులు చదువుకున్న వాళ్ళు స్పష్టంగా చెప్పేసారు ఎవరికి వేస్తాం ఓటు కూడా చెప్పేసేసారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే వేసిన తర్వాత ఎవరికి వేసినా నీకు వేసిన బిడ్డ అన్నారు అంటే వాళ్ళు అన్నిట్లు ఎందుకంటే బయటపడరు అప్పుడు. కానీ చదువుకున్న వాళ్ళు ఎవరికి వేసినా చెప్పేస్తున్నాం మనం బయటపడుతున్నాం. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేదల ఆశల మీద బతుకుతాం. ఇప్పటికి కూడా ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మీరు పేదవాళ్ళు దళితులు పేదవాళ్ళు ఓటేశారు. ఎవరైతే ఏసీ కార్లు ఉంటారు ఏసీ కార్లు తిరుగుతారో ఏసీ రూమ్లో ఉంటారో వాళ్ళు ఓట్లు లేని ఇప్పటికి కూడా చాలామంది ఓట్లు లేని వాళ్ళు వీళ్ళే చదువుకున్న వాళ్ళు యువత. ఇప్పుడు మొత్తం ట్రెండ్స్ చూస్తే టీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది. గత 3 రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నాను హంగు రాదు మన తెలంగాణలో. తెలంగాణ ఒక రాష్ట్రంగా
ఏర్పడ కన్న ముందు ఏర్పడ్డ తర్వాత కూడా మన దగ్గర కులాల పోరాటం తక్కువ వర్గ పోరాటం ఎక్కువ చైతన్యవంతమైన సమాజం కనుక హంగ్ ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు అది స్పష్టంగా ఫలితాలు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే బాగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటంటే అవకాశం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు చాలా పెద్ద ఎత్తుంది అండి. చాలామంది ఓట్ల గల్లందుకు టీఆర్ఎస్ వాడి మీద తప్పు, టీఆర్ఎస్ సంబంధమే లేదు. ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ రావచ్చు, ఏ పార్టీ కూడా అధికార పార్టీకి ఓట్ల గల్లంత సంబంధం లేదు. కానీ ఓట్ల గల్లంతు ఎంత పెద్దగా జరిగిందంటే నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటేమో ఎన్నికలు ముందస్తుగా వచ్చినాయి మన్నించండి అని అన్నాడు. మన్నిస్తే సరిపోదు, ఎలక్షన్ కమిషనర్ మన్నించండి అని అన్నాడు. లక్షల ఓట్లు తీసేసి మన్నిస్తే మన్నించబడితే సరిపోతుంది, ఎంత సరిపోతుంది? మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఎన్నికలు పెట్టడంలోనే ఎలక్షన్ కమిషన్ పొరపాటు చేసింది. సెప్టెంబర్ 6 నాడు రద్దు చేస్తే మార్చి 6 దాకా టైం ఉంటే 6 నెలల టైం ఉన్నది 3 నెలల ముందు పెట్టుకున్నారు. ఈ టీఆర్ఎస్ ఒత్తిడితో ఏం కాదు, వాళ్ళు చేసిన పని. వాళ్ళు వచ్చారు, పరిశీలన చేశారు, అంతా బాగుందన్నారు, సక్రమంగా ఉందన్నారు. అన్న తర్వాత రెండు అవకాశాలు ప్రజలకు ఇచ్చిన రెండు అవకాశాలు వాళ్ళు కూడా తీసుకున్నారు. ఒకటేమో మొట్టమొదటి ఓటర్ లిస్ట్ ప్రకటించి 4 లక్షల ఓట్లు గెలంతని మరి శశిధర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కోర్టులో కూడా మీరు ఏం చేస్తారో హామీ ఇచ్చారు. ఈ రిజల్ట్ మీద ఖచ్చితంగా 15 లక్షలు పోయినాయి సార్. ఆ పోయిన ఓట్లలో చాలా వరకు ఎలక్షన్ కమిషన్ అశ్రద్ధతో పోయినాయి. ఒకటి గౌరవ చేతినే ఉండాలి, కాకపోతే నేను చేసుకున్నా. కానీ చాలా మందికి చూసుకునే అవకాశం ఉండదు కదా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఓటర్ లిస్టులో పేరుండి ఒరిజినల్ ఓటర్ లిస్టులో అదనంగా మన నమోదాయి కొత్త కార్డు వచ్చిన వాళ్ళు కూడా పోలింగ్ బూత్ కు లిస్ట్ రాలే. మీరు చెప్పినవన్నీ కూడా గతంలో మనం చర్చ చేశాము, వాటన్నిటి గురించి కూడా హైలైట్ చేశాము. ఇప్పుడు ఇప్పుడు అట్ ప్రెసెంట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పిన ఆ గల్లంతైన ఓట్ల శాతము ఈ రిజల్ట్ మీద ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? ఇంత స్వీప్ కనబడుతుంది, టీఆర్ఎస్ 87 లీడ్ లో కనబడుతుంది, అదే కాంగ్రెస్ 17 లీడ్ లో ఉన్న నేపథ్యంలో అది ఎంత మటుకు ఎఫెక్ట్ ఉంటుంది? ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కన్నా ఇంకా స్పష్టంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కొంత 3 పార్టీల మధ్యన గొడవ, అప్పుడు టీడీపీ కూడా చాలా బలంగా ఉంది ఇక్కడ, అట్లాగే కాంగ్రెస్ కూడా మీకు ఇచ్చిన పార్టీల వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోయింది. రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న స్టేట్స్లో కొంచెం లూజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది, వెనకబడినట్టుగా కనబడుతుంది. బీజేపీ తెలంగాణలోనూ లేదు మరి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ లీడ్లో అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. చెప్పి అక్కడికి వస్తారు. తెలంగాణలో ఇవాళ జరుగుతున్న రిజల్ట్స్ ఇందాక ఫస్ట్ మన ఛానల్లోనే 7:30 ఈ మాట చెప్పారు. హంగు కాదు, స్పష్టమైనదే వస్తుంది అంటే ఇమీడియట్గా నేను బీజేపీ ఉండి టీఆర్ఎస్ సపోర్ట్ పాయింట్కి వచ్చాను. పాయింట్ ఏంటంటే ఎందుకు అంటే ఇది విపక్షాల ఫెయిల్యూర్ ఇవాళ ఎలక్షన్. ఆయన సెప్టెంబర్ 6 అనౌన్స్ చేసినప్పుడు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద విపక్షం అన్నాను అది క్యాష్ చేసుకోవటంలో, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవటంలో కాంగ్రెస్ ఈ మహాకూటమి చంద్రబాబు వెనకాల చంద్రబాబును చేర్చుకుని కాంగ్రెస్ కూటమి అని ఏర్పడటంలో ప్రజల్లో మీరు మొదటి నుంచి అదే పాయింట్ మీద అదే వ్యతిరేకత చూపించిందంట. ఆ వ్యతిరేకత అంగీకరించలేకపోయారు ఓటర్స్. ఈ కూటమిని అంగీకరించలే, ఈ కూటమిని స్ట్రాటజీ వర్కౌట్ అయింది. స్ట్రాటజీ ట్రాప్, టీఆర్ఎస్ కేసీఆర్ పెద్ద ట్రాప్ చేశాడు. ఏం చేశాడు ఆరంభంలో ఆయన మీరు స్పీచెస్ వింటే అర్థమవుతుంది, సెప్టెంబర్ 6 తర్వాత ఆయన ఇచ్చిన స్పీచెస్ నా పథకాలు గెలిపిస్తాయి, నా సంచయ పరిపాలన గెలిపిస్తుంది అన్న మనిషి ఎప్పుడైతే కూటమైందో ఈ స్టార్ట్ అండ్ టర్నింగ్ ద అటాక్ ఇట్ ఈస్ బిట్వీన్ కేసీఆర్ అండ్ చంద్రబాబు అని మార్చాడు. ఆ ట్రాప్ లో చంద్రబాబు పడిపోయాడు, పడిపోయి చంద్రబాబు కూడా కేసీఆర్ తిట్ట మొదలెట్టాడు, ప్రజల్లో పోయింది. అదే కనుక చంద్రబాబు కనుక పాజిటివ్గా వెళ్ళుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ ఇస్ ఫెయిల్ టోటల్లీ చంద్రబాబును పెట్టుకుని వాళ్ళు అందుకని ఇవాళ మిగతా రాష్ట్రాల్లో ఒక్క నిమిషం అంటే కంటిన్యూటీ ఉంటుంది కదా. శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు వల్లనే టీఆర్ఎస్ అడ్వాంటేజ్ పొందింది. మీరు కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు కూటమిలో టీడీపీ కలవటం వలన అది మైనస్ అయింది అన్నది ఇందాక విశ్లేషకులకు కానీ లేదంటే మిగతా పార్టీ వాళ్ళు కానీ అభిప్రాయపడుతున్నారు. అది టీఆర్ఎస్ చాలా అడ్వాంటేజెస్గా తీసుకుని ఆ సెంటిమెంట్ని రేజ్ చేయడంలో వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు అన్నది వాళ్ళ వాదన. మీరు అంటారు, నేను రెండే విషయాలు చెప్తాను. భారతదేశంలో బీజేపీ 2 సీట్లు గెలిచిన దాంట్లో ఒకటి మేము గెలిపించాం పొత్తుతో. నిన్నటి వరకు బీజేపీ మాత్రమే పొత్తులో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పోచు చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆయన తెలంగాణకు అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా పైన జై తెలంగాణ జై తెలుగుదేశం అని
మేము ముద్ర వేసుకొని జేఏసీలో ఉండి మేము పోరాటం చేసినాం. చంద్రబాబు చేయడం కాదు ఈ రోజు, అదే ఏంటంటారా, అది అంత ఎట్టి పరిస్థితులు లేదు. మరి ఎందుకు మా నాయకుడు రీజన్ ఏంటి? రీజన్ ఏముందండి, ప్రజలు ఆయన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరినయ్యి, అందులో అందులో ఏం లేదు. కానీ కొంతవరకు అవును, నేనేమంటున్నా అంటే కొంతవరకు చేరినాయి, కానీ ఇంకా ఆయన చేయాల్సినవి చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ దళితులకు వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టిండు, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీవితాలు మార్చాలి. వాళ్ళకు 2-4 గొర్రెలిచ్చుడు కాదు, వాళ్ళ జీవితాలు మార్చాలి. కాబట్టి శాశ్వతంగా తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ విఫలమైనవి, కానీ ప్రతిపక్ష పార్టీలని చీలిపోవడం వల్ల కొంత ఉపయోగం జరుగుతుండొచ్చు. కూటమి, నేను చెప్పాను కూటమి ఒకటి, ఇప్పుడు బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, అట్లా కొన్ని పార్టీలు దాంతో. కానీ అయితే ఇంకొక విషయం అండి సివాస్ గారు, నా ప్రశ్న మీకే, ఓట్ల బదిలీ అనేది సార్ చాలా ఎఫెక్టివ్ గా జరిగింది. ఆ ఓట్ల బదిలీ వలన ఇంకా అడ్వాంటేజ్ ప్రజా కూటమికి రాబోతుంది. టీడీపీ నాయకులు కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నాయకులు టీడీపీకి, అంటే ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో వేశారు అనేది నిన్న వరకు చెప్తున్న కూటమి నుంచి ఎవరు ఎవరున్నా గానీ అభ్యర్థులు చెప్తూ వచ్చారు. మరి ఇది ఎక్కడ కనపట్ల రిఫ్లెక్ట్ అవట్లా? ఇది మాత్రం వాస్తవం అండి, ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ అయింది. మా పార్టీగా మేము బీజేపీ వాళ్ళకి వేసినాం, కాంగ్రెస్ వాళ్ళకి వేసినాం, ఓటు ట్రాన్స్ఫర్ అయింది. కానీ దాన్ని కరెక్ట్ గా ఇప్పుడు కేసీఆర్ మాటలను ఇంకా కూడా కొంత అసలు మీరు అంటారు ఓట్ ట్రాన్స్ఫర్ ది, ఎందువలన ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ప్రాపర్ గా అంత స్థాయిలో. నిజంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ కి ఓటింగ్ పర్సంటేజ్, టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ రెండు కలుపుకుంటే ఒక 60+ ఉంది పర్సంటేజ్. ఈసారి నిజంగా ఆ రెండు కలిస్తే మోర్ దెన్ 60+, ఇంకా 70 దాకా పర్సంటేజ్ రావాల్సింది. ఎందుకని అది కనపట్టలేదు? అంటే టీడీపీ 2014లో ఉన్నంత బలంగా 2018కి వచ్చేసరికి క్యాడర్ అంటే కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ స్టేట్ క్యాడర్ పోస్టులు కానీ లేకపోతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కానీ చాలామంది టీఆర్ఎస్లోకి చేరడం కొంచెం స్తబ్దంగా కావడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండిండొచ్చు. కానీ అంత అనుకున్నంతగా ఖచ్చితంగా మాట మీద ఓటు మార్పు అయితే జరిగింది, ఇక జరగలేదని చెప్పడానికి ఆస్కారం లేదు. ట్రాన్స్ఫర్ అయింది అంటే టీడీపీ నుంచి మాకు, మా నుంచి టీడీపీకి వెళ్ళింది. ఎందుకంటే మంచిగా పనిచేసింది కూడా ఆ కార్యకర్తలు కింది స్థాయిలో కూడా, దానికి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అనేది దేంతో కూడా అట్లా కలిసి పనిచేసింది. మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వస్తే అవునండి, ఎందువల్ల ఇప్పుడు రాజస్థాన్ కానీ లేదంటే ఛత్తీస్గఢ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ కొంత నెగిటివ్ యాంటీ ఇన్కంబసీ కనపడుతున్నట్టుంది, అక్కడ ఓటర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతుంది. మీరేమంటారు? ఛత్తీస్గఢ్లో కూడా 3 సార్లు, రాజస్థాన్లో 2 సార్లు, రాజస్థాన్ ఇప్పుడు మారుతుంది, పోయినసారి కానీ ఈసారి రాజస్థాన్ చూస్తుంటే సర్ప్రైజింగ్లీ నెక్ టు నెక్ ఉన్నట్టుగా కనపడుతుంది. కాకపోతే లాస్ట్ మినిట్ చెప్పలేము, ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం మారుస్తున్నారు వాళ్ళు, ప్రతిసారి అదే ఉత్తర మనకు ఈశాన్య భారతదేశంలో చూసుకుంటే సివర్ సిస్టర్స్ అంటాం మనం, ఆ 7 ఇట్లలో 6 ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి, ఒకటే మిగిలిపోయింది కాంగ్రెస్. కానీ ఉన్నత అధికారాన్ని దక్కించుకోవడం ఒకటి, అది ఛాలెంజే. మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలా ఉంటాయి ఒక రకంగా చెప్పి, అందుకని బీజేపీ అక్కడ కొట్టుమిట్టాడుతుంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇట్లా చూసుకుంటే తెలంగాణలో ఆ సమస్య లేదు, ఎందుకంటే తెలంగాణలో మీకు వచ్చేవరకు ఒకేసారి 4 సంవత్సరాలే పరిపాలన మొత్తం అంతా. దీనిలో వారన్నట్టు ప్రభుత్వ పథకాలు చేరినాయి. నేను ఎన్నికల తర్వాత 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు తిరిగాను, తిరిగితే ఎటేసినావు అని అంటే స్పష్టంగా చెప్పాను, ముఖ్యంగా నిరక్షరాస్యులు చదువుకొని వాళ్ళు బాగా ఎవరైతే ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిందో వాళ్ళు ఆటోమేటిక్గా వేసి అని చెప్పారు. ఇందులో 3 అంశాలు మనకు వస్తారు ఇక్కడ. ఈ ఎన్నికలకు పోయిన ఎన్నికలు చూసుకుంటే పోయిన ఎన్నికల్లో 3 బలమైన పక్షాలు పోటీ పట్టాయి. అందులో 1000 ఓట్లతోని ఒకటైతే వంశీచంద్రెడ్డి అయితే 75 ఓట్లతో గెలిచింది. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి గారు అయితే ఆమె 822 ఓట్లతో గెలిచింది. అంటే 1000 ఓట్ల లోపు మెజార్టీ చాలా వాటి వచ్చింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 3 వర్గాలు చీల్చుకున్నాయి ఎవరకని చెప్పాలంటే, ఒకటేమో మహాకూటమి గట్టి మొత్తం అంతా ఒకటి, రెండోది బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుకుంది. మనకు లోపాయికాల ఒప్పందం ఉంది అని అంటున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది, అమిత్ షా నుంచి పొందుకొని మోడీ నుంచి పొందుకొని సభలు వచ్చినాయి. కనుక ఆ వ్యతిరేక ఓట్లు ఎక్కిపోతే అడుకుని పోతే బీజేపీ కొన్ని పోతే బీఎల్ఎఫ్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు ఒక 0.5% 1% వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గతంలో మనకు దళితులు ఉండేవాళ్ళు, కానీ ఆ దళితుల నుంచి కొన్ని ఇప్పుడు బీఎల్ఎఫ్ కొన్ని పోయి దీనివల్ల ఏంటంటే 3 ముగ్గురు కూడా ఏకమై ఒకరిని కొట్టే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడకుండా
ఆయనను దించడమే ప్రగతి భవన్ ఆసుపత్రి చేస్తాను, ఊరు ప్రగతి భవన్ తీసేస్తాను వారు, ఈ రకంగా కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని చేశారు. ఇప్పుడు వ్యక్తి లక్ష్యంగా పెట్టుకుంటే ఆడమంటే సానుభూతి పెరుగుతుంది. ప్రజలలో ఏమైందంటే, ఇప్పుడు మా మాట లోక్సత్తా మాట కేసీఆర్ గారు మాట్లాడారు మొన్నటి దాకా, ప్రజలే కలవాలి, ఆలోచన చేయండి, ఇది అంది అదేం చూడండి గారు. అయితే దీన్ని సరైన విధంగా క్యాచ్ చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమైన ఒక మాట చెప్తాను. మొట్టమొదటి ప్రగతి నివేదన సభ కొంగరకాలం చెప్పినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు, 100 సీట్లు పైగా వస్తాయన్నాడు, కేవలం ప్రగతి గురించే మాట్లాడాడు. అందరు ప్రతిపక్షాలు ఏమన్నారు, నేను అప్పుడు వ్యతిరేకించాను, కేసీఆర్ గారు బారిండే బాగుంటుంది ఇట్లా. చాలా మంది ఏమన్నారంటే ఆయన మా ప్రసంగంలో పసలేదు, అంటే తిట్టకపోతే పసలేదు, మీటింగ్ ఫెయిల్ అయిందని. తెల్లారి హుస్నాబాద్ సభలో కూడా చాలా పాజిటివ్ పోయాడు, అంటే పాజిటివ్ అయిన సందర్భాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు రకం చెప్పారని ఆయన రెచ్చగొట్టి. ఎప్పుడైతే నిజామాబాద్కి వచ్చేవరకల్లా తూని బతుకు చేయడాని ఇట్లా మాట్లాడాడు. నిజామాబాద్ నల్గొండ వరపర్తి సభలకు వచ్చేవరకల్లా కేసీఆర్ వాడి మార్చండి, తీవ్రత పెంచాడు. పెంచే క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు అప్పటికి ఎంటర్ కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇక్కడికి ప్రచారం చేయడం ఎవరికి అభ్యంతరం ఉండదు, కేసీఆర్ అక్కడికి కూడా అభ్యంతరం ఉండదు, ఇక్కడ ప్రాంతాలు కాదు. అది రాజకీయంగా అమిత్ షా వస్తున్నాడు, మోడీ వస్తున్నాడు మనకి ఇక్కడికి, చంద్రబాబు నాయుడు రావద్దంటే అప్రజాస్వామి. కానీ ఆయన రావడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక అభద్రత భావం ఏర్పడ్డది. ఒకటి ఏమైందంటే, కేసీఆర్ తిట్టిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా సానుభూతి పెరిగింది, ఆయన విజ్ఞప్తికి పనిచేస్తున్నా నేను మాట్లాడన్నాడు. కానీ రెండోసారి ఏమైందంటే, గత 10 రోజుల్లో 15 రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ చేసిన దానిలో కేవలం చంద్రబాబు నాయుడు ఫోటో బాగా ఫోకస్ చేయడం, వాళ్ళ పొరపాటు కూడా ఒకటి ఉండేదంటే మీకు రుణం అని చెప్పి. నిజంగా నేను కూడా గమనించేది, కేసీఆర్ గారు అక్కడ సభలో ప్రకటించేదాకా చాలామంది గమనించారు, ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రుణమని, అట్లాగే మనకు ఈ రెండోది కూడా రుణమాఫీలో 3 లక్షలు మన లక్ష అనేది ఈ రకంగా ఆ రుణం అనే అంశం ప్రసక్తి రాగానే చాలామంది అయ్యో అనుకున్నారు, తెల్లారి మార్చుకున్నారు. ఇంకోటి ప్రచారంలో కూడా ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా పెంచిన తీవ్రత, కేసీఆర్ మీద మాట్లాడిన తీవ్రత ఏమైందంటే, తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవ సమస్య ఎక్కువ ఉంటుంది, అస్తిత్వ సమస్య అంటే వచ్చేసింది తెలంగాణ. ఆత్మగౌరవ సమస్యతో వాళ్ళు వస్తే ఏమవుద్ది అనే దాన్ని మాత్రం బాగా కేసీఆర్ గారు క్యాచ్ చేసుకోవాలి. అందుకనే మహాకూటమిలో కాంగ్రెస్ను ఒక్క మాట అనకుండా, కాంగ్రెస్ వాళ్ళ గురించి అన్న చంద్రబాబు నాయుడుని ఫోకస్ చేయడంలో కేసీఆర్ గారు రాజకీయ వ్యూహం చతురత ఇవన్నీ బయటపడ్డాయి. అంతిమంగా ప్రజలు ఏమనుకున్నారంటే మా మీద ఎవరో పెత్తనం చేయొద్దు, మంచి వచ్చేటం, ఇంటికైనా మంటికైనా ఇంటి వాళ్ళు ఉండాలనే సామెతలు నిజం చేస్తున్నారు. నేను అన్నది అదే కదా, ఆయన ట్రంప్ కార్డు తీసుకునే వీళ్ళు వాడిండ్రు, ఇది వీళ్ళకి అగెన్స్ట్ అయింది, ఆయనకు ప్లస్ అయింది. అండ్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ పల్స్ పట్టుకోవడంలో వీళ్ళకన్నా, అంటే చంద్రబాబు నాయుడు అండ్ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరికన్నా కేసీఆర్ బెటర్ బెస్ట్ గా. సార్ ఐ టెల్ వన్ థింగ్ అండి, మనము ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ గారిని చూస్తున్నాం. వాట్ ఈస్ హీ యాక్చువల్ గా, ఆయనకున్న ప్లస్ అంటే ఎవ్రీ మనిషికి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి. ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన నిజంగా కూడా అవుట్ సైడ్ ది పార్టీస్ మనం మాట్లాడితే ఆయనకి చాలా మంచి ఎరటర్షిప్ ఉంది. అక్కడ ఎవరు మాట్లాడినో అంటే మీరు నేను అందరం సరే ఏం మాట్లాడుతున్నాడు రా ఫస్ట్ అది ఇందమంట ఏం మాట్లాడుతున్నాడు ఆ వాట్ యు కాల్ దట్ ఇంపాక్ట్ ఏదైతే ఆడియన్స్ మీద క్రియేట్ చేస్తాడో, అందుకని అందరూ అంటారు, మేము కూడా అంటాం మాటల మరాఠీ అని. ఎందుకంటాం, ఆయన బరాబర్ మాట్లాడతాడు కాబట్టి అంటున్నాం. ఇవన్నీ వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, ద సేమ్ థింగ్, జనాల్ని ఆయన ఆకర్షించుకున్నాడా ఇవన్నీ కూడా పక్కన పెడితే, హీఈస్ అ గుడ్ ఓరేటర్, మంచిగా మాట్లాడతాడు, ఆయన మాట్లాడేటప్పుడు జనాలు ఆయన వింటాడు, అది ఫుల్ స్టాప్. అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు, ఇప్పుడు నేను ఒకళ్ళకి ఓట్ అయ్యొద్దు అని అనుకుంటున్నా, నాకు ఒక ఆల్టర్నేటివ్ కనపడాలి కదా, అక్కడ ఆల్టర్నేటివ్ నాకు కనపడతలేదు ఇవాళ రోజు తెలంగాణలో. విన్నట్టుగా మనకి ఇప్పుడే సమాచారం తెలుస్తుంది, అభివృద్ధి ఎన్ని ఓట్లు తర్వాత విన్నది మనకు వచ్చేప్పట్లో వస్తాగానే ఆయన అక్కడ గెలిచినట్లుగా మనకు సమాచారం. ఇప్పుడు వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే వేరే రాష్ట్రాల్లో దర్ ఇస్ డెఫినెట్లీ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది మనకి రిజల్ట్స్ లో కనపడుతుంది, అట్లీస్ట్ లీడ్స్ లో కనపడుతుంది. ఇక్కడ అసలు ఏమాత్రం కనపడతలేదు అని అంటే విషుడ్, అంటే ఒక రకంగా మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రత్యామ్నాయం చూపించలేకపోయినారు ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా. ఇట్స్ అ హ్యూజ్ ఫెయిల్యూర్. ఆయన గొప్పతనం కాదండి, ఐ విల్ నేను చాలా ఘంటాపరంగా చెప్తాను ఇవాళ రోజున, టీఆర్ఎస్ గొప్పతనం ఇవాళ రిజల్ట్స్, టీఆర్ఎస్ గొప్పతనం కాదు, దేర్ ఫెయిల్యూర్, కూటమి ఫెయిల్యూర్ ఆర్ ప్రతిపక్షాలు. కూటమి కూడా లేదు, కూటమి ఇవాళ ఫామ్ అయిందంట, ప్రతిపక్షాల ఫెయిల్యూర్. 4.5 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ చేస్తున్న బ్లండర్స్ ని కానీ, టీఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కొన్ని ఉంటాయి. ప్రభుత్వానికైనా ఉంటాయి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అబ్సల్యూట్ గా దట్ ఈస్ అ హ్యూజ్ ఫెయిల్యూర్.